ఓకే మేడం, చంద్రబాబు గారికి త్వరలో బెయిల్ వస్తుంది అనుకుంటున్నారా లేదనుకుంటారా? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ఒక నెల నుంచే ఇది స్కామ్ అండి, జగన్ రెడ్డి చేసిన స్కాము. ఆయన్ని రిమాండింగ్లోకి తీసుకోవాలి, దొంగ సాక్ష్యాలు సృష్టించి ఆయన్ని లోపలయ్యాలనే నెల క్రితమే ఇవన్నీ కూడా పగడ్బందీగా అంతా ప్లాన్ చేసుకొని స్కామ్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని రిమాండింగ్లో తీసుకుంటాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి కేసులు లేవు, ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు, ఛార్జ్షీట్లో పేరు లేదు. అయినప్పటికీ కూడా ఒక తన ప్రభుత్వం ఉందన్న అహంకారంతో చంద్రబాబు నాయుడు గారి మీద రిమాండింగ్ తీసుకో జరిగింది. ఎటువంటి సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసే అవకాశాలు లేవు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ధర్మానికి సిద్ధాంతానికి నిలబడి ఉన్నారు. అందుకనే ఎటువంటి దారులు అడి కనబడతలేదు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా లోపలేసి రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ఎందుకు రెచ్చగొట్టామా? సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము, చంద్రబాబు నాయుడు గారిని నిర్దోషిగా బయటకు పంపలేకపోతున్నాము అని ఎంత కుడుతుల పడ్డ ఎలకలాగా తన్నుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జనసేన కలిస్తే ఎలా ఉండింది, ఎలా పరిస్థితులు ఎలా ఉన్నాయి? మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఎంతో ఉత్తేజపరితంగా ఉన్నారు పబ్లిక్ అంతా కూడా, ఎందుకంటే కాపు కమ్యూనిటీలు కూడా ఎంతో మంది మరి జనసేనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఎటువంటి కమ్యూనిటీ అయినా ఇటు చౌదరీస్ అయినా ఇటు కాపులైనా సరే, ఎస్టీ ఎస్టీలు అయినా సరే, అలాగే బీసీలు అయినా సరే, అందరూ ఎటువంటి కమ్యూనిటీకి కులానికి అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జన సమూహంతో ఎంతో 50,000 మెజారిటీతో లోకేష్ బాబు గారిని ఎమ్మెల్యే తెచ్చుకోవాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ నిశ్చయానికి ఎటువంటి మార్పు లేదు, ఎందుకంటే అపోజిషన్లో ఉన్న లోకేష్ బాబు గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు, అది యువగళం అంటూ ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు ఆయన. అలాగే ఎంతో జన సమూహంతో ఉధృతమైన దియ కనబడతానే ఉంది. అందుకనే ఈ సైకోగాడికి ఎన్నులోంచి వణుకు పుట్టి ఇటు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నారు, అటు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్నారు. నాకు ఎలాగో దిక్కుమాలిన రోజులు దాపరించినయ్యి, నేను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు, కనీసం డిపాజిట్లు లేకుండా కోల్పోతున్నావు అంటున్నాడు. ఎందుకంటే Y0 175 అన్నాడు, ఈ దిక్కుమాలోడికి Y0 175 కాదు 15 సీట్లు అని అన్నాడు. ఎవరు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 15 సీట్లు వస్తే నీ క్యాటర్ని కాపాడుకున్నట్టే అని సవాల్ విసిరాడు. ఆ సవాలు కూడా దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి.